నమస్కారం. వంటలో ఓనామాలకి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏమిటంటే ఇడ్లీ పిండి, దాంతో మనం ఎన్ని వెరైటీలు చేసుకోవచ్చు అన్నది ఈరోజు టాపిక్. సో ఇడ్లీ పిండి ఒక్కరోజు కానీ మనం తయారు చేసుకుంటే ఆ మొదటి రోజు మనం దాంతో దిబ్బరెట్ చేసుకోవచ్చు. దీన్ని కొన్ని ప్రాంతాల్లో పోల్రెట్ అని కూడా అంటారు. ఈ ఇడ్లీ పిండి రెండో రోజుకి కొంచెం పులుస్తుంది. ఆ రోజు మనం ఇడ్లీ చేసుకుంటాం. ఒకవేళ ఇడ్లీలు పొద్దున ఏమైనా మిగిలిపోతే దాంతోనే కొంచెం పోపు వేసి ఇడ్లీ పోపు కూడా చేసుకోవచ్చు. ఇడ్లీ చాట్, పోపు ఇడ్లీ ఇవన్నీ వాటి నేమ్సే, అవి చేసుకోవచ్చు. నెక్స్ట్ మూడో రోజు ఇదే ఇడ్లీ పిండిలో కొంచెం ఉల్లిపాయలు, కొత్తిమీరి, పచ్చిమిరపకాయలు వేసి రుబ్బి దీన్ని పొంగనాలు చేసుకోవచ్చు. నాలుగో రోజు కొంచెం బాగా పులిసిన తర్వాత పుల్లట్లు వేసుకోవచ్చు. దాని మీద కొంచెం ఉల్లిపాయలు అన్నీ వేసుకొని కూడా మంచిగా చేసుకోవచ్చు. ఐదో రోజు ఇది ఇడ్లీ పిండిలో కొంచెం వరిపిండి, కొంచెం మైదా వేసి పునుకులు చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ మెయిన్ పాయింట్, ఈ పిండి బయటే వదిలేయకూడదు. రెండో రోజు ఇడ్లీకి కొంచెం పులుస్తుంది కదా, ఇడ్లీలు వేసిన తర్వాత ఈ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. సో ఇలా పిండి తయారు చేసుకుంటే ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీగా అవుతుంది. వాళ్ళు మళ్ళీ ప్రాసెస్ ఏం కొత్తగా కలపకుండా చక్కగా ఇంట్లో ఇడ్లీలు పొద్దున్నే ఏదో చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఇదే విధంగా ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా ఈజీగా ఇంట్లో ఫ్రిడ్జ్లోంచి పిండి తీసి మంచిగా ఏమైనా చేయొచ్చు. సో ఒక్కరోజు ఈ పిండి తయారు చేసి కష్టపడితే వారమంతా ఇన్స్టెంట్గా వెరైటీగా తొందరగా మనం రకరకాల వంటలు చేసుకోవచ్చు. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.